ఫ్రెండ్స్ ఈ వీడియో హైలైట్స్ అనేది చూద్దాం సో దీంట్లో ఏమేమి చెప్పానంటే అసలు ఇరవై నాలుగు పేజీలు బుక్లెట్లో మనం ఎలా ప్రెజెంటేషన్ చేయాలి డైగ్రామ్స్ అనేవి ఎలా వేయాలి రూల్స్లో కదా ఎలా వేయాలి ఎలా డెకరేషన్ చేస్తే మంచి మార్క్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ రైటింగే మెయిన్ ప్రజెంటేషన్ ఏ మెయిన్ సో రైటింగ్ ఒకసారికి ఎలా రాయాలి సో తక్కువ టైంలో రైటింగ్ ఒకసారికి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పడం జరిగింది మీకైతే ఈ వీడియోలో సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుద్ది ఎందుకంటే మీ లైఫ్ మ్యాటర్ కాబట్టి సో అన్ని ఉపయోగపడే టిప్స్ అని చెప్పాను సో ఇంకా టాపిక్స్ అనేది చెప్పబోతే కామెంట్స్ చేయండి మీకైతే గమన ఎక్ గమ్మనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోకి వస్తారు ఈ టార్గెట్ సో ఇక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుంది సో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే సో చాలా మంది అన్నయ్య టెన్త్ క్లాస్ పేపర్ ప్రజెంటేషన్ వచ్చేసరికి ఎలా చేయాలి ఎలా చేస్తే మంచి మార్క్స్ అనేవి వస్తాయి నాకు కామెంట్ చేశారు పర్సనల్గా మెసేజ్ కూడా చాలా మంది చేశారు సో మీకైతే గా చెప్తాను సో చాలా మంది చదువుతారు రాస్తారు కానీ పేపర్ ప్రజెంటేషన్ వచ్చేసరికి చాలా బాగోదు సో ఇదే మెయిన్ సో మీ ఫేస్ ఎవరో తెలీదు సో ఇక్కడ మీ ఫేసే పేపర్ ఇంకా సో దీన్ని బట్టి మీ మార్క్స్ వేయాలా వద్దా మార్క్స్ రావాలా ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా సో దీన్ని బట్టి డిపెండ్ ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతే కామెంట్ చేయండి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టైం కూడా తక్కువ ఉంది కదా సో ఫస్ట్ వచ్చేసరికి బుక్ లెట్ అయితే ఎలా ఉంటుంది సో ట్వంటీ ఫోర్ లైన్స్ అయితే ఉంటాయన్నమాట సో ట్వంటీ ఫోర్ లైన్స్ అయితే ఉంటాయి సో బుక్ లెట్ అయితే ఇలా ఉండడం జరుగుతుంది సో వాళ్ళు ఒక లైన్ ఇస్తారు సో పక్కన మీరు ఒక పెన్సిల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి సో మీకు అయితే కనిపిస్తుంది కదా పెన్సిల్తో ఒక లైన్ అని డ్రా చేసుకోండి ఇక్కడ రామన్ నెంబర్ అలాగే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూడడానికి కూడా బాగుంటుంది ఒక ఇంప్రెషన్ అనేది వస్తామట సో ఇక్కడ ఇంప్రెషన్ ఇంపార్టెంట్ చిన్న చిన్న ఇంప్రెషన్స్ కూడా వదలకూడదు వస్తాం సో మీరు రైటింగ్ కూడా చాలామంది నాకు మర్చిపోయింది రైటింగ్ వస్తరికి బాగాలేదు మరి ఎలా అన్నారు సో ఇక్కడ ఏ మెయిన్ మీకు ఒక నాది చెప్పాను కదా నా టెన్త్ క్లాస్లో ఒక అబ్బాయి ఉంటాడు సో సేమ్ పేపర్ నేను ఎలా ఉందో ఆ అబ్బాయికి మొత్తం చూపించడం జరిగింది ఎటు వచ్చి రైటింగ్ ఆ అబ్బాయికి బాగుదు సెవెన్ పాయింట్ వచ్చింది నాకు నైన్ పాయింట్ వచ్చింది సో రైటింగే తేలిపోతుంది అనమాట సో మీరు ప్రాక్టీస్ చేసే అప్పుడు ఇక్కడ జీరో ఉంటుంది కదా జీరో లాగా తిరగాలి మీకు అయితే చెప్తాను సి ఉంది కదా సి ఇలాగా డి ఉంది కదా డి ఇలాగ జీరో సో అలాగే మీరు బి కూడా అంతే ఇలాగా మీరు రాస్తున్న కూడా జీరోగా చేసి రాస్తూ ఉండాలి సో లేదా మీ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది తక్కువ టైంలో సో ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అండ్ అలాగే మీకు ఇక్కడ చాలామంది అడిగారు మరి డైగ్రామ్ ఎక్కడ వేయాలి రూల్స్లో సో మీకు అయితే ఇలా వేయాలన్నమాట సో మామూలుగానే వేసేయచ్చు పెన్సిల్తోనే కదా వేసిన తర్వాత ఇక్కడ బాక్స్ అనేది కొట్టాలి కొట్టిన తర్వాత మీ ఇక్కడ ప్లాన్స్ కానీ సన్న కానీ ఉంటుంది కదా ఎగ్జాంపుల్ చెప్తాను సన్న అని రాసి ఇక్కడ బాక్స్ అని కొట్టాలి బాక్స్ అని కొట్టిన తర్వాత మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అన్నమాట అలాగే మీరు పేపర్ ఉంటుంది ప్రజెంటేషన్ సో చాలా మంది ఇలా రాస్తారు ఇలా రాసి అడ్డంగా కొట్టేస్తారు సో ఇలా కొడితే ఇక్కడ ఏదో ఈ అబ్బాయి తప్పు చేశాడు ఇక్కడ మార్క్స్ తీయచ్చు మనకు తీసే అవకాశం ఉంది అని మీరే అవుతారు సో ఇలా అస్సలు కొట్టకండి సో రాస్తే పక్కన మళ్ళీ రాసి లైట్గా స్ట్రైక్ స్ట్రైక్ అయితే అస్సలు వద్దు ఒకసారి రాసుకుంటాం మళ్ళీ పక్కన రాయండి సరిపోతుంది అసలు మీ ఎగ్జామ్లో కూడా ఇలా కొట్టద్దు అసలు రాసే బదులు ఒకటికి రెండు సార్లు స్ట్రైక్ చేయాలి వద్దు ఆలోచించుకోండి సో అత్త అర్థమైంది కదా ఇక్కడ పేపర్ ఇండస్ట్రీ మెయిన్ పైనుంచి కింద వరకు మెయిన్ సో చాలామంది ఓన్గా రాయిచ్చా రాయకోకూడదు రాయకూడదు ఇలా అడిగారు అన్నమాట సో మీరు ఓన్గా రాయాలంటే కొంచెమైన కాన్సెప్ట్ అని మీకైతే రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ క్వశ్చన్లో రాయాలి ఇక్కడ క్వశ్చన్లో రాయాలి అలాగే ఏం రాబోతే మధ్యలో ఓన్గా రాసి ఏదో ఇక్కడ మెయిన్ ఫైవ్ లైన్స్ అలా క్వశ్చన్లో ఇక్కడ ఫైవ్ లైన్స్ అలా క్వశ్చన్లో మధ్యలో ఓన్గా రాయచ్చు మీకు చాలా మంది అడుగుతున్నారు కదా అందుకే చెప్పా అండ్ అలాగే డెకరేషన్ అరికి చాలా ఇంపార్టెంట్ ఏమైనా ఇంపార్టెంట్ పదాలు మీరు వాడినప్పుడల్లా అండర్లైన్ అనేది చేయాలి అండర్లైన్ చేసిన తర్వాత ఇంకా బాగా ఇంపార్టెంట్ అవుతాయి ఏ పాయింట్స్ అయినా పర్లేదు బాక్స్ అనేది చుట్టండి ఇలా చూడితే సో సార్ వాళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్లు కరెక్షన్ చేస్తారు కదా సో ఈ అబ్బాయి పేపర్లో ఏదో ఉంది ఏదో రాసాడు మంచిగానే రాసాడు మార్క్స్ అనేది వెయ్యాలి వాళ్ళకైతే ఇంప్రెషన్ రావడం జరుగుతుంది అలాగే తప్పు లేకుండా రాయాలి సో చాలామంది అడిగారు బ్లూ పెన్నా బ్లాక్ పెన్నా సో ఇలా అడిగారు మీకైతే బ్లూ కానీ బ్లాక్ కానీ వాడచ్చు మీ ఇంట్రెస్ట్ మాక్సిమం అందరు బ్లూయే వాడతారు అండ్ జల పెన్ వస్తారీ వాడకూడదండి బ్లూ బ్లూ పెన్ వస్తే వాడచ్చు అండ్ అలాగే మీకైతే అర్థమైంది కదా ఇంపార్టెంట్ లైన్స్ అయితే బాగా ప్రజెంట్ చేయాలి సో రైటింగ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైతే రైటింగ్ బాగోదో వాళ్ళు వస్తే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీకైతే ఐడియా అనేది వస్తుంది అండ్ అలాగే చెప్పాను కదా సో మీకైతే అర్థమై ఉంటుంది సో మీ ఇక్కడ మంచి మార్క్స్ అన్నీ రావాలంటే ఫస్ట్ పేపర్ నుంచి ఇరవై నాలుగు పేపర్ వరకు ఒక్క తప్పు లేకుండా స్ట్రైక్ లేకుండా రైటింగ్ బాగుండాలి ఫస్ట్లో రైటింగ్ బాగుండడం కాదు లాస్ట్ వరకు రైటింగ్ బాగుంటేనే మీకు మంచిగా డెకరేషన్ చేసి అండర్లైన్ చేసి ఎన్ని చేస్తేనే మంచి మార్క్స్ అనే వస్తాయి పేపర్ ప్రజెంటేషన్లో మీరు సొంతంగా రాసినా ఎలా రాసినా మంచి మార్క్స్ అనే దీనికే లభిస్తాయి అండ్ అలాగే మీరు ఒక పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అసలు బుక్ లెట్ అనేది ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను మీకు రఫ్ వర్క్ కావాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు సో మీకైతే అర్థమైంది కదా